नमस्ते एपी 39 टीवी की स्वागत वार्ता विशेष अनंतपुर डीएम अंड हेचओ आध्वर्यंलो आर्ट्स कलाशाल नुंडी सप्तगिरी सर्किल वरकु एड्स पै अवगाहन र्याली निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, జెడ్పీ చైర్పర్సన్ బోయ్ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు కోకట విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, డిఎం మండ హెచ్ఓ ఈబి దేవి అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా కూడా అనంతపురం నగరంలో హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో కూడా ఎయిడ్స్ ర్యాలీ అవగాహన గురించి ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరంగా కూడా ఆరోగ్యకరమైనటువంటి నియమాలు పాటించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా కూడా మన రాష్ట్రంలో వైద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు వైద్య వ్యవస్థలో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 3200కు పైగా కూడా ఆరోగ్య సేవలను చేర్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా ఆరోగ్యాన్ని చేరువు ఆరోగ్యంగా ఉండేలాగా ఈరోజు వైద్య వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ప్రతి పేదవాని ఇంటి దగ్గరకే వైద్యాధికారులు వెళ్ళి అక్కడ వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, జ్వరం ఉన్నా, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అక్కడే టెస్టులు చేసి వాళ్ళకు అక్కడ మెడిసిన్ ఇచ్చేలాగా కూడా ఈరోజు జగనన్న తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్స్ పెట్టి అక్కడ ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూయించుకునేలాగా కూడా అక్కడ వైద్యాధికారులను ఏర్పాటు చేసి మెడిసిన్ ఏర్పాటు చేసి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ హెచ్ఐవి నివారణ కూడా తగిన జాగ్రత్తలు పాటించి హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు ఒక అభద్రతా భావానికి లోను కాకుండా ఈరోజు మంచి మెడిసిన్ అందిస్తూ ఉన్నారు కాబట్టి సరైన మెడిసిన్ వాడి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. ద్వారంలో ఎయిడ్స్ ర్యాలీని అనంతపురం నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. సమాజంలో ఎవరు కూడా ఎయిడ్స్ బారిన పడకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి అవగాహన కార్యక్రమం చేయడం ఎంతో మంచిది తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1st మేము ఇది ఎయిడ్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. 1988 నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేని జరుపుకోవడం మానవాయితీగా ముందుకొస్తున్నాం. ఎవరైతే ఎయిడ్స్ నుంచి ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళందరూ కూడా ప్రపంచమందరూ కూడా మేమందరం కూడా మీతో తోడున్నామని చెప్పడంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 2390 2390 కేసెస్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ముందుకి ఇప్పటికి పోల్చుకుంటే చాలా తగ్గినాయి కూడా చెప్పడం జరుగుతుంది. అవునా, ఇప్పుడు కూడా మనము కూడా ఈ ఇయర్ అయితే తగిన కమ్యూనిటీస్ లీడ్ అనే ఒక థీమ్తో ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని ఇంకా విస్తృతంగా మేము అవగాహన కల్పించి ఈ ఎయిడ్స్ని మొత్తం నివారించిన విధంగా మనం అందరూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతగా ఉంది. ఇప్పుడు ఆధునిక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇంకా అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కేసెస్ బయటకు రావడం కూడా చాలా బాధాకరం. యువతలో అవగాహన ఉన్నా కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఇంకా కొంతమంది ఎయిడ్స్ను బాధపడడం కూడా చాలా బాధాకరం కూడా మేము అందరూ తెలియస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నా కూడా మనం చూస్తున్నాం. మన అనంతపురం నగరంలో చూసుకుంటే ఆ కొత్త అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకురావడం జరిగింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 24 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా 300 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సర్జికల్ బ్లాక్ని కూడా మేము తొందరలో కూడా ప్రారంభించాం. అది కూడా తొందరగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వం వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నది కూడా మనం తెలుసుకొని ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి అవగాహన కల్పించి ఎయిడ్స్ని మనం అందరూ కూడా నివారించుకుంటాం తెలుసు. 1988లో ఫస్ట్ ఎయిడ్స్ పేషెంట్ని కనుగొనడం జరిగింది. అప్పటికంటే కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్య సేవల్లో చాలా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం కూడా జరుగుతుంది. పూర్తిగా అవగాహన కూడా గతంలో, ఎందుకంటే ఎయిడ్స్ అనే వ్యాధి ద్వారా వ్యాధిగ్రస్తులందరూ కూడా వెంటనే వాళ్ళ డెత్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు క్రమంగా కూడా డెత్ రేట్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ముఖ్యంగా మనం చెప్పాలంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి
మనకి మెరుగైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందించాలి అన్న విషయంలో ఈ ఎయిడ్స్ పేషెంట్స్ వాళ్ళకి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్త్ కేర్ తీసుకుంటున్నారు. న్యూట్రిషియస్ ఫుడ్ ద్వారా మంచి మెడిసిన్స్ ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగే విధంగా కూడా చూస్తున్నారు. ఇక్కడ మనకు పర్సంటేజ్ రేట్ తగ్గుతూ అదే విధంగా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగే విధంగా మెరుగైన వైద్య సేవలు తీసుకురావడం జరిగింది. కానీ మరింత అవేర్నెస్ తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని అరికట్టే విధంగా వారు చర్యలు కూడా చేపడుతున్నారు. కాబట్టి ఈరోజు అవగాహన ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎయిడ్స్ డే సందర్భంగా. ఈ సందర్భంగా కూడా విద్యార్థులు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ చాలామంది ఎన్జిఓస్, ముఖ్యంగా మనకు ఎన్వైకే నుంచి కూడా విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఇంకా దీని పర్సంటేజ్ని, అంటే మనకు వస్తున్నటువంటి పర్సంటేజ్ని ఇంకా తగ్గించాలి అన్నటువంటి సంకల్పాన్ని మనం కూడా కోఆపరేట్ చేయాలి, వాళ్ళకి సహకరించాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందరికీ కూడా అందించి ఈ వ్యాధిని ఎంత మన రాష్ట్రంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా వచ్చే విధంగా చర్యలు చేపట్టే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా లైఫ్ స్పాన్ పెరిగింది, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళని ఆదరించండి, పూర్తి అవగాహనతో మెలిగి వాళ్ళకు అందరూ కూడా సహకారాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అనేక కళాశాలల నుంచి, నర్సింగ్ కళాశాల నుంచి విద్యార్థినులు అయితేనేమి స్వచ్ఛంద సంస్థలు పాల్గొనడం జరుగుతుంది. నిజంగా ఎయిడ్స్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పెరిగిన శాస్త్ర పరిజ్ఞానంలో మంచి వైద్యం సంబంధించిన విధానాలు కానీ ముందుకు రావడం. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ గారి సమన్వత నాయకత్వంలో వైద్యానికి ప్రథమ అగ్రతాంబూలం వేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొని 3,256 రోగాలకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించడం అయితేనేమి, 2,687 అనేక రకాలైన కార్పొరేట్ వైద్యశాలల్లో, 4 రాష్ట్రాల్లో కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎయిడ్స్ సంబంధించి కూడా ఒక స్పష్టమైన అవగాహన విద్యార్థుల నుంచి తీసుకొచ్చి ఈ దేశం నుంచి ఇక ఎయిడ్స్ను పారదోలే క్రమంలో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంది. అవగాహన కల్పించుకుంటూ ముందుకు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనం ఒక ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. సో మన మేయర్ గారు, మన మేడం జట్టు చైర్స్ మేడము, తర్వాత డెప్యూటీ మేడం గారు అందరూ వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలో తర్వాత మా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, ఇది అవేర్నెస్ తీసుకురావడానికని. ఆల్రెడీ నేను మొత్తం మన ఎస్ఐ కాంపిటీషన్స్, కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత నర్సింగ్ కాలేజీ వీళ్ళందరికీ కూడా పెట్టాము, ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాము. ర్యాలీ కండక్ట్ చేసి దీనివల్ల అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేసి ప్రజల్లో ఈ వ్యాధి బారిన ఇక ముందు పడకుండా ఉండేందుకు అందరికీ అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో ర్యాలీ కండక్ట్ చేస్తాం.